నమస్తే. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తనదైన శైలిలో పాటుపడుతున్న గుండ్రాతి శారదా గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. ఇప్పుడు బీసీ మహిళల సంక్షేమానికి మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, మహిళల పరిస్థితి ఏంటి? మేము ఇంతకుముందు చాలా రకాలైనటువంటి పథకాల కోసం, వాటి కోసం పోరాటాలు చేయడం జరిగింది. వాటన్నిటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కుటుంబ కావచ్చు, సారా కావచ్చు, ఒంటరి మహిళల గురించి, కల్యాణ లక్ష్మి, మనం ఏదైనా కూడా గవర్నమెంట్ దృష్టికి ఎలా తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. అంటే సమాజం యొక్క దృక్పథాన్ని, ఆ యొక్క ఆలోచనల్ని, ఇక్కడ ఉన్నటువంటి రుగ్మతల్ని, అంటే మనం ఒక వైద్యులుగా ఈ ఫలానా సింప్టమ్స్ ఉన్నాయి, ఫలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటన్నిటికీ వైద్యుని మీరు నియమించండి, అంటే ఈ మొత్తం రూట్ కాజెస్ ఇవైతే ఉన్నాయి, మరి ఇవి నిర్మూలించాలంటే కంపల్సరీ గవర్నమెంట్ మనకు రావాలి. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అధికారులను, వాళ్ళని వీళ్ళని నియమించి చేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు కూడా దర్యాప్తు చేసుకొని దాని నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇద్దరి మధ్యలో వారధులుగా మనం ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు కంపల్సరీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మనం ఏదనుకుంటామో అది విన్ విన్ పాలసీ అవుతుంది. మనం ఏదో కక్ష కట్టుకొని ఇట్లా చేస్తే గవర్నమెంట్ తప్పు తప్పు అంటే, ఏ గవర్నమెంట్లు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ప్రభుత్వ పథకాలు అనేవి రావాల్సిందే, ప్రజల కోసం ఏదన్నా ఒకటి సంక్షేమం వాళ్ళు చేయాల్సిందే. కాబట్టి అది మనం ఏముంది ఇక్కడ ప్రాబ్లం అనేది మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది కదా. నా ఉద్దేశం ఎప్పుడు పాజిటివ్గా వెళ్ళాలి, ఎప్పుడైనా కూడా పాజిటివ్గా వెళ్ళాలి, విన్ విన్ పాలసీతో వెళ్ళాలి. ఆ విషయాల్లో చాలా వరకు చాలా సమస్యల పట్ల అవగాహనతోటి వెళ్ళడం, మనం సక్సెస్ అవ్వడం కూడా జరిగింది ఈ విషయంలో.